వ్యతిరేకంగా చాలా జరుగుతుంది. మొన్ననే చెప్పాము కదా, కొత్తగా కలయిక ఏం కాదు, వాళ్ళ కలయిక ఎప్పుడో ఉంది, రహస్యంగా ఉండేది. నిన్న కొంచెం బట్టబయలైంది. 19 ఎన్నికల్లో చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన వ్యతిరేక ఓటు చీలడం కోసం పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పిలిచేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఓటు పాజిటివ్ ఓటు చీల్చాలంటే ఎంతో కొంత చీల్చడం కోసం ఏమైనా ఉపయోగపడతాడేమో అని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారితో మొన్న 6 నెలల క్రితమో 3 నెలల క్రితమో ఏదైతే ఇప్పించారో ఆ వ్యతిరేక ఓటు చీలదని ఆ రోజు ఆయన ఇచ్చిన నినాదమే చీలకూడదనేది ఏదైతే ఉందో ఈరోజు దానికి ఒక రూపం ఇవ్వడం కోసం నిన్న చంద్రబాబు నాయుడు ఆయన పోయి కలిశారు. ఆ కలవడంలో కానీ కలిసే ముందు సందర్భం కానీ అసలు ఎందుకు అది వచ్చిందో కూడా తెలియదు. ఎన్నికల దగ్గరలో లేవు. వాళ్ళు ఇమ్మీడియట్ ఒక మెసేజ్ పంపదలుచుకుంది. నేను అనుకోవడం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అది పుట్టి మునిగింది, లేరు ఎవరు మిగలట్లా. అందువల్ల మీరు గమనిస్తే ఎప్పటికప్పుడు 2 మాటలు మాట్లాడుతుంటాడు, తొందరలో ఎలక్షన్లు రాబోతున్నాయని. అంటే కట్లు తెంచుకొని పరిగెడుతున్నారు, ఎవరు నాయకులు నిలబడట్లా. సో ముందు వాళ్ళని నిలబెట్టుకోవాలి. రెండవది, నాకు ఎలాగూ లేదు, ఇదిగో నా పక్కన ఈ నటుడు ఉంటే కొన్ని 4 ఓట్లు వస్తాయనే చెప్పారు. లేదా మిగిలిన వాళ్ళంతా ఎవరెవరు ఉన్నారో అన్ని శక్తులు నన్నే సపోర్ట్ చేస్తున్నాయనే ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఆయన ఎన్నిసార్లు అవకాశాలు ఎక్కడ వస్తే రాకపోయినా సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చి ఆ నోవాటెల్కి వెళ్ళి తానే ఓ పక్క 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, ఓ పెద్ద పార్టీ అధ్యక్షుడిని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని అనుకున్నామని అన్నీ వదులుకొని అయినా సరే ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సుల కోసం ఈయన వెళ్ళినట్టు అది కనపడుతుంది. ఎందుకు చేశాడు ఇదంతా అంటే పవన్ కళ్యాణ్ నాతో ఉన్నాడు, అట్లాంటే 4 నాయకులు నిలబడతారేమో, ఏదో భ్రమలో ఉంటారేమో, ప్రజలకు మెసేజ్ పంపించి నిలబెట్టాలా, నిలబెట్టుకొని ఇదిగో మా పొత్తులు అయినా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు విడిగా పోటీ చేసిన, ఈరోజు కలుస్తున్నామని చెప్పిన, దానికి అందమైన రంగు వేసి ప్రజాస్వామ్యం ఇదే రక్షణ అని పేరు పెట్టిన, ఏదైనా సరే ఆయన చంద్రబాబు నాయుడు కోరిక, ఆయన చేసే ప్రయత్నం ఒకటే. అక్కడి నుంచి ఇక్కడి వరకు, కుడి నుంచి ఎడమ వరకు, బీజేపీ నుంచి కమ్యూనిస్టులో అత్యంత ఎక్స్ట్రీమ్ ఎవరైనా ఉంటే వాళ్ళ వరకు ఆయన నెట్లో ఒకటి అర్జెంటుగా ముఖ్యమంత్రి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించాలి. అదొక్కటే ఆయన లక్ష్యం. ఎందుకు చేయాలనే దానికి చెప్పాల్సిన కారణాలు ఏమంటే వేరే ఉన్నాయి. ఇదిగో నేను 14-19 రోజులు ఇంత పొడిచాను, ఇంత బ్రహ్మాండంగా చేశాను, 19 మీరు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేకుండా ఉన్నారు, లేదా 14-19 మధ్య చేయాలనుకొని చేయలేకపోయినా ముక్కు చెంపలు వేసుకుని అయినా సరే ఇదిగో ఈసారి చేస్తాను, నాకు ఇదిగో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇది ఎవరైనా నాయకుడు కానీ పార్టీ కానీ తీసుకొని పోవాల్సింది. ఆయనకు అది లేదు, చెప్పడానికి రికార్డు లేదు. నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పడానికి ఆయన ఏది లేదు. ఎందుకు లేదంటే ఆయన ఎప్పుడు నాయకుడు కాదు, ఆయన ఎప్పుడు ప్రజల్లో లేడు. కృత్రిమంగా వాళ్ళ మామను దించి, వాళ్ళ మామ సంపాదించుకున్న అధికారాన్ని దించి వచ్చిన నాయకుడు కాబట్టి 95లో ఆయనకు తెలిసిన విద్యలు ఈ 3-4. అప్పటికప్పుడు ఎవరైనా దొరికితే పొత్తు పెట్టుకోవడం, వాళ్ళ భుజాల మీద ఎక్కి అధికారంలోకి రావడం, మళ్ళీ ప్రజలను నానా రకాల హింస పెట్టడం, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ పొత్తులు ఏమైనా ఉంటాయో చూసుకోవడం, ఈ మొత్తం దీనికి మనం మీడియా కొంత సరంజామం ఉంటుందేమో తప్ప ప్రజలకు దీని గురించి పెద్ద ఇది ఉందని అనుకోను, దీనివల్ల రేపు దీని ప్రభావం ఉంటుంది అనుకోను.